జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము నలభై నాలుగవ శ్లోకము అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటూ ఉన్నాడు ఓ కృష్ణ ప్రతి కులానికి జాతికి కొన్ని ఆచారాలుంటాయి అవి ఒకవేళ సాంకర్యం చెందితే అక్కడ ధర్మం లోపిస్తుంది మరి మనం చేసేటటువంటి యుద్ధం వల్ల ఇంతమంది చనిపోతే వీరి కులాలలో వీరి జాతుల్లో సాంకర్యం ఏర్పడుతుంది కదా కృష్ణ అట్లా సాంకర్యము చేసినటువంటి వారికి నరకమే కలుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటే విన్నాను మరి కృష్ణ మనం యుద్ధం చేయకూడదు కదా అట్లాంటప్పుడు మనం అట్లా సాంకర్యాన్ని చేయకూడదు కదా కృష్ణ అని అంటున్నటువంటి అర్జునుడి మాటలను మనసులో భావన చేస్తూ అర్జునుడి స్థానంలో మనమే ఉన్నట్టుగా శ్రీకృష్ణ భగవానుడి పాదారవిందముల దగ్గర మనం కూర్చున్నట్టుగా కృష్ణ భగవానుడు మనకే గీతోపదేశం చేస్తున్నట్టుగా భావన చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం ఉత్సన్నా కులధర్మానా మనుష్యాణ నరకే జనార్దన నియతం వాసో భవతీతి అనుశుశ్రుమా ఈ శ్లోకంలో నుండి గమనించి పాటించాల్సినటువంటి మంచి మాట నీ జాతికి నీ కులానికి సంబంధించినటువంటి ధర్మాన్ని సక్రమంగా పాటించే ప్రయత్నం చెయ్యి శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరి మీద ప్రమాణం చేసి ఈ పనులు చెయ్యండి నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పినటువంటి పనులు కృష్ణుడిలా చెబుతూ ఉన్నాడు నా గురించే ఆలోచిస్తూ ఉండు నా మీద భక్తి ప్రపత్తులను ప్రేమను పెంచుకుంటూ ఉండు నువ్వు చేసే పనులన్నీ నా సేవగా చేస్తూ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు అంటూ ఉండు కృష్ణ నేను నీవాడిని అనేటటువంటి భావన నీ మనస్సులో సంతతము సాగిస్తూ ఉండు నన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయించు మామేకం శరణం వ్రజ ఇక ఏడవనే ఏడవకు మా శుచహ నా భగవద్గీతను కనీసం రోజుకు ఒక్క శ్లోకమైనా చదువుతూ ఉండు నేను ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి హామీలతో కూడినటువంటి శ్రీమద్భగవద్గీతను భక్తులందరికీ తెలియచేస్తూ ఉండు ఇలా చేస్తూ ఉంటే నువ్వంటే నాకు చాలా ఇష్టడవవుతావు నేను నిన్ను సకల కష్టముల నుండి విముక్తున్ని చేస్తా ఇప్పుడు మనం భగవంతుడికి ఈ రకంగా మాట ఇస్తూ ఈ మాట ఇవ్వటమే గొప్ప పూజగా భావన చేస్తూ మహావిశ్వాసముతోని ఇలా మాట ఇస్తూ ఉంటే భగవంతుడు ఆనందిస్తూ ఉన్నట్టుగా దృశ్యమానంగా మనము దర్శనం చేస్తూ ఈ మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నేను నా జాతికి నా కులానికి సంబంధించినటువంటి ధర్మాన్ని సక్రమంగా పాటించే ప్రయత్నం చేస్తా హో శ్రీమన్నారాయణ నేను నీ గురించి ఆలోచిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీ మీద భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను అన్ని పనులు నీ సేవగా చేస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీవాడినే అనేటటువంటి భావన మనసులో సంతతము సాగిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయ స్తా హో శ్రీమన్నారాయణ నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను శ్రీమద్భగవద్గీతను కనీసము రోజుకు ఒక్క శ్లోకమైనా చదువుతూ ఉంటా హో శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా కరిష్యే వచనంతవా श्रीमद्भागवतमु भागवतग्रन्था नमस्कारं चेद्दाम् निगमकल्पतरोर्गलितं फलम् सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखमहर्षिलवारिक नमस्कारम् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहावा। पुत्रेति तन्मयतया तरवो विनेदुः

సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఓ మహర్షులారా అదిగో భీష్మ పితామహుడు ఇక శరీర పరిత్యాగానికి ముందర ఎదురుగా సాక్షాత్కరిస్తూ ఉండేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నాడు ఓ కృష్ణ నువ్వు ఆ రోజున అర్జునుడి రథానికి సారథివై అదిగో పగ్గములు పట్టుకున్నావు పగ్గములు చే జోద్యం పట్టుచున్ అందంగా పగ్గములు పట్టుకున్నావు కళ్యమును పట్టుకున్నావు మునికోలను వడిబు అదిగో ముళ్ళు కర్ర చేతిలో పట్టుకున్నావు ఘోటకములను మోదించి తాడించుచున్ గుర్రములను నడుపుతూ ఉన్నావు తండ్రి అదిగో ఆందమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ దర్శనీయమైనటువంటి ఆ మోహనాకారమైనటువంటి లోకాలన్నింటినీ మోహింపచేసేటటువంటి హో కృష్ణ ఆ రోజు టి ఆ రూపాన్ని నేను నా మదిలో చింతింతున్న శ్రాంతమున్ అట్లాంటి అసాధారణమైనటువంటి నువ్వు సారథ్యాన్ని వహిస్తూ ఉండేటటువంటి స్వరూపము నా మనస్సులో నిలిచిపోయేటట్టుగా చెయ్యవా తండ్రి హో కృష్ణ ఆ రోజు కురుక్షేత్ర యుద్ధములో నిన్ను చూసి చూసి ఉన్నారు కనుక ప్రాణాలు వదిలినటువంటి సైనికులంతా కేవల నీ సౌభాగ్యము చేత వారి వారి ప్రాణాలు వదిలి వారు వారు వారి యొక్క స్వస్వరూప ఆనంద అనుభవాన్ని పొంది నీ సాయుధ్యాన్ని పొందారు కదా కృష్ణ హో శ్రీకృష్ణ నువ్వు నందవ్రజములో ఉన్నప్పుడు గోపికల మనస్సులన్నింటినీ ఆకర్షించావు కదా నీ యొక్క లలిత గతి విలాస వల్గుహాస ప్రణయ నిరీక్షణ నీ సుందరమైనటువంటి గమనములు నీ సుందరమైనటువంటి హాసములు నీ సుందరమైనటువంటి ప్రణయ నిరీక్షణములు పలుకుల నగవుల నడపుల నలుకల నవలోకనముల నాభీరవధూకులముల మనముల తాలిమి కొలుకులు వదలించు ఘనుని కొలిచదమదిలో హో కృష్ణ అందమైనటువంటి నీ నడకలు అందమైనటువంటి నీ నవ్వులు అందమైనటువంటి నీ నిరీక్షణములు నా మనస్సులో ఎప్పుడూ నిలిచిపోయేటట్టుగా అనుగ్రహించవా తండ్రి ఆ స్వరూపాన్ని నేను సంతతము నా మదిలో చింతింతున్న శ్రాంతమున్ నువ్వు ఆ రోజున గోపికలకి నీ యొక్క దివ్యమైనటువంటి ఆనంద అనుభవాన్ని ఇస్తూ ఇస్తూ ఒక్కసారిగా ఆ గోపికల మధ్యలో నుండి అంతర్ధానమైపోయావు అయితే గోపికలంతా నీ విరహాన్ని ఓర్వలేక నీ దివ్య చరిత చరితారవిందములను మనసారా స్మరిస్తూ మనసారా అనుకరిస్తూ ఆ గోపికలు కేవలము నీ యొక్క చరిత్రను అనుకరించి అనుకరించి ముక్తిని పొందారు కదా తండ్రి వారందరికీ అట్లా ముక్తిని ప్రసాదించావు కదా తండ్రి హో కృష్ణ అట్లాంటి దివ్యమైనటువంటి కరుణా కటాక్షము మూర్తీభవించినటువంటి ఓ శ్రీకృష్ణ నిన్నే మదిలో చింతింతున్న శ్రాంతము సంతతము నా మదిలో నా ఆలోచనలలో నువ్వే ఉండాలి తన్రీ అంటూ పితామహుడు శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తూ ఉన్నాడు తరువాతి విషయాన్ని రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే అస్మద్గురుభ్యో కృష్ణోరక్షతున్నోజత్రయ కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु नलभैनाल्कश्लोकमुत्सन्ना कुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवतीति अनुशुश्रुमा श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण